సద్గురు జ్యోతిషాలయం ఈ నెల జూలై నెల రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాసులకన్నిటికీ ఎలా ఉండబోతున్నాయి అనేది అంతా కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతాం జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నాకు ఎలా ఉంది ఈ నెల నాకు ఎలా ఉంటుంది నేను వ్యాపారంలో బాగుంటానా ఉద్యోగంలో బాగుంటానా లేదా ఆర్థికంగా బాగుంటానా లేదా నా ఆరోగ్యం బాగుంటుందా నా దాంపత్య జీవితం ఎలా ఉంటుంది నాకు ఉద్యోగాలు వస్తాయా ఇవన్నీ ఆలోచనలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట ఇవన్నిటి కూడా మేము క్షుణ్ణంగా ప్రతి ఒక్కరిని ఆ యొక్క గ్రహాల కదలికలు ఈ నెల ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి యొక్క దీన్ని అంతా కూడా చేసుకొని వారి యొక్క ఆధారాలతో ఎంతోమందితో విశ్లేషించి ఎన్నో దీని మీద అధ్యయనం చేసి ఈ యొక్క సైన్స్ అనమాట ఇది ఒక లెక్క దీన్ని లెక్క వేసి కౌంట్ చేసి ఎలా చేయాలి ఏ రాశికి ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి రెమెడీ చేస్తే బాగుంటుంది క్షుణ్ణంగా ద్వాదశ రాశులకి అన్నిటిని కూడా మనము వ్యక్తుల యొక్క నక్షత్రాన్ని బట్టి పుట్టుక ఆధారాన్ని బట్టి జన్మించినటువంటి అన్ని రకాలుగా దాన్ని లెక్క వేసి ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట పై పై చెప్పే విషయాలు కాదండి లోతైన అధ్యయనంతో రాశి ఫలితాలన్నీ కూడా రూపొందుం నక్షత్ర గ్రహణం సూర్యగ్రహణం అన్నింటినీ కూడా రాశిలో చంద్రుని ప్రభావం ఎలా ఉంటుంది శని ప్రభావం ఎలా ఉంటుందని చూసి 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 చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్ శాస్త్రం మీ జీవితం కాదు మీ జీవితం మీ చేతిలోనే ఉంటుంది మనకు ఒకవేళ మనం ఒక దారిలో వెళ్తూ ఉండగా ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అని మనం చెప్పామంటే తెలిసిందంటే జాగ్రత్తగా స్పీడ్ బ్రేక్లో వెళ్తాం లేదా ఎగిరి దూకి వెళ్తాం కదా అలాగే పడుతున్న వర్షానికి ఒక గొడుగులాగే ముఖము ఇక్కడంతా తడవకుండా ప్రొటెక్ట్ చేయగలరు కానీ అస్ట్రాలజర్ వర్షం నుంచి కాపాడడం అనేది ఎవరి వల్ల కాదు గొడుగు పట్టగలం అదే జ్యోతిష్యం అండి ఈ నెల ఈ సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి వెంకటేశ్వరం అని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను మీరు చూస్తున్నారని అంటున్నారు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అని చూస్తే ఈ మాసంలో గ్రహస్థితిలో అంటే జ్యోతిశాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం నూతన ఉద్యోగం ఉద్యోగంలో ప్రమోషన్స్ విదేశీయ ఉద్యోగ అవకాశాలు బాగుంది కదా చాలా అద్భుతంగా ఉంది కదా ఈ నెల మీకు ఎత్తడంతో శుభంతో స్టార్ట్ అవుతుంది కెరియర్కి కదా కావాల్సింది ఎన్నో రోజులుగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ ఉద్యోగ అవకాశాలు అన్నీ వస్తున్నాయి గెట్ రెడీ మీ జీవితానికోసం ఒక ఒక ప్రణాళిక వేసుకొని ఉంటారు కదా నేను ఇలా ఉండాలి అని అవన్నీ మీకు ఇప్పుడు రాబోతుంది మల్టీపుల్ ఇన్కమ్ సోర్సెస్ మీరు అలా నాక్ చేస్తే కూడా డోర్ తట్టి ఇచ్చిపోతారు ఆ లక్ష్మీదేవి అలాంటి అవకాశాలు వస్తున్నాయి అదనపు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి నాలుగో ఇంట్లో శని అంటే కొంచెం అర్ధాష్టమ శని ఉంది కాబట్టి ఈ నెలలో భూమి లేదా ఆస్తి కొనుగోలు చేయాలనే కోరిక ఇల్లు కొనాలి అనే ఒక కోరిక తపన తాపత్రయం మీలో పెరుగుతుంది శని భగవానుడు మంచి కూడా చేస్తారండి చాలా ఆస్తిపాస్తులు వాహనం ఇల్లు స్థలాలు కొనే అవకాశాలు ఈ నెలలో ప్రణాళిక వేస్తారు కొనే అవకాశం కూడా ఉంటుంది బిజినెస్ కోసం మిషనరీస్ కొనే అవకాశాలు కనబడుతున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఏదైనా లోన్స్ కోసం వెళితే అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఆ లోన్స్లో సంతకం పెట్టేటప్పుడు ఆ పత్రాలన్నీ ఒకసారి రెండుసారి చదివి ఆ పైన స్టార్ గుర్తు పెట్టి ఉంటారు దాన్ని చదివి సంతకాలు పెట్టండి సంతానాలు విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి పితృ ఆర్జిత ఆస్తులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి సమాజంలో ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారి పరిచయం పెరుగుతుంది వారి ద్వారా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు మీకు చాలా కనబడుతున్నాయి ఎంత అద్భుతమండి చాలా అవకాశాలు కనబడుతున్నాయి మీ యొక్క వ్యాపారాన్ని ఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్ వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతం జరగబోతుంది ఇది ఊహించని స్థితిలోకి వెళ్తూ ఉంటారు మీరు పన్నెండో ఇంట్లో కేతు ఉండడం వల్ల మనసులో కాస్త అభ్రతాభావం ఆటంకాలు కలగొచ్చేమో కలుగుతుందేమో అని ఒక నెగటివ్ ఎప్పుడు కూడా డోంట్ వరీ అవన్నీ అవుతూ ఉంటుంది జరుస్తూ ఉంటుంది బృహస్పతి ఆరో ఇంట్లో ఉన్నారు ఆర్థికంగా ప్రణాళికబద్ధకంగా ఉండాలి తొమ్మిదో ఇంట్లో శుక్రుడు బలహీనమైన స్థానం కారణంగా జీవిత భాగస్వామితో వాదనలో అవకాశాలు బాగా ఉన్నాయి ఆరో ఇంట్లో రాహు మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మోకాలకు సంబంధించి అవన్నీ కూడా జాగ్రత్త పడండి ఈ యొక్క దీంట్లో ఏం చెప్పడం జరుగుతుందంటే వాహనం నడిపేటప్పుడు కాస్త చాలా జాగ్రత్తగా నడపాలి అని చెప్పడం జరుగుతుంది ఈ వృశ్చిక రాశి వారికి కాస్త ఆ మాటను కంట్రోల్గా పెట్టుకుంటే అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది మీకు ఈ యొక్క ఏ సమయంలో కూడా ఎవరిని కూడా తులనాడకండి తుల్య స్థితిర్ స్థితిర్మౌని అని అంటారు కాబట్టి అష్టమ శని అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కాస్త అవకాశం ఉంటే సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎన్ ఎన్ని రకాలుగా కూడా ఎవరిని నొప్పించకుండా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో అస్సలు వెళ్ళకండి ఇది మీకు ఈ నెల కలిసి రాదని కూడా చెప్పవచ్చు లక్కీ డేస్ పదకొండవ తారీఖున పన్నెండవ తారీఖున కాస్త బాగుంటుందని కూడా చెప్పవచ్చు భూమి విషయంలో చిన్న చిన్న ఇబ్బంది అవకాశం ఉంటే కలిసి వస్తుంది తర్వాత రైతులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి మంచి పేరు ప్రఖ్యాతులతో కూడినటువంటి అవకాశాలు ఉన్నాయి మరియు మాటలు కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయండి అది కూడా జాగ్రత్త పడాలి చంద్రాష్టమం పదిహేను ఏడు రెండు వేల ఇరవై మూడు పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పదిహేడు ఏడు రెండు వేల ఇరవై మూడు పది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు చంద్రాష్టం ఉంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్త అని కూడా చెప్పవచ్చు ఆదివారం ఈ నెలంతా కూడా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు కార్యసిద్ధి కలిగించే రంగు పింక్ మీకు చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు అదృష్ట సంఖ్య ఆరు సూర్య భగవాను ప్రార్థన చెయ్యండి అన్ని రకాలుగా కూడా బాగా ఉంటుంది మీకు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి చలివేంద్రాల అవకాశం ఉంటే పెట్టండి క్రమం తప్పకుండా ఆదివారం నాడు సాయంత్రం నాలుగున్నర ఆరు రావుకాల సమయంలో విప్ప నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను వెలిగించండి చక్కగా నవగ్రహాల దగ్గర అన్ని రకాలుగా అద్భుతం జరుగుతుంది ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో దూపం వేయండి విజయోస్తు రాశి ఫలితాలన్నింటినీ కూడా చూస్తున్నటువంటి మా మిత్రులారా ఇంకనూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని తిరుపతిలో నిర్మించి ఉన్నారు కపిలి తీర్థానికి పక్కన జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ తిరుపతి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జీవకోణ అనే ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా లేదు పద్దెనిమిది దేవతల దేవాలయం ఆ దేవాలయాన్ని వచ్చి దర్శించుకోండి ఆనందం పొందండి అనుగ్రహం పొందండి నమస్కారం వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం బ్రహ్మశ్రీ చంద్రమూళి శర్మ